డిఈఓ ఖమ్మం యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. సూర్యాపేట మరియు ఖమ్మం జిల్లాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుని ఉపాధ్యాయులకు, 9వ తరగతి విద్యార్థిని విద్యార్థులకు ఆన్లైన్ క్లాసెస్కు స్వాగతం. దిస్ ఈజ్ అనుమాల శిరీష, స్కూల్ అసిస్టెంట్, సోషల్ స్టడీస్, జెడ్పిఎస్ఎస్, పాలడుగు, వైరామండలం, ఖమ్మం జిల్లా. ఈరోజు నేను 9వ తరగతి సాంఘిక శాస్త్రం నుంచి భారతదేశం వ్యవసాయంలో సబ్ టాపిక్గా 2వ దశ హరిత విప్లవం అనే టాపిక్స్ని బోధించబోతున్నాను. ఈ పాఠాన్ని బోధించడం ద్వారా నేను ఆశిస్తున్నటువంటి అభ్యసన ఫలితాలు: హరిత విప్లవం యొక్క ప్రాధాన్యతను వివరిస్తారు, నీటిపారుదల సౌకర్యం గల వ్యవసాయానికి వర్షాధార వ్యవసాయానికి గల తేడాలను చెబుతారు, వర్షాధార ప్రాంతంలో ఉత్పత్తిని పెంచడానికి చేపట్టవలసిన చర్యలను వివరిస్తారు, భూగర్భ జలాన్ని అధికంగా ఉపయోగించడం వలన భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యలను వివరిస్తారు, రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వలన కలిగే నష్టాలను వివరిస్తారు. ఓకే స్టూడెంట్స్, ప్రీవియస్ క్లాస్లో మనము ఆహారేతర పంటల గురించి నేర్చుకున్నాం, అలాగే వ్యవసాయ విధానాలలో మొదటి దశ గురించి కూడా నేర్చుకున్నాం. అయితే ప్రీవియస్ క్లాస్ నుంచి చిన్న కరెక్షన్ను సరిచేసుకోండి. మిమ్మల్ని అడిగినటువంటి ప్రశ్నలలో తేయాకు ఉత్పత్తి చేయడంలో ప్రపంచంలో భారతదేశ స్థానం అని అడగడం జరిగింది. యాక్చువల్గా అక్కడ కాఫీ ఉత్పత్తిలో అని అడగాల్సింది, అది 4%. కాఫీ ఉత్పత్తిలో భారతదేశ స్థానం ప్రపంచంలో 4వ స్థానం. అదే తేయాకు ఉత్పత్తిలో అయితే మొదటి స్థానంలో ఉన్నామన్నమాట. నెక్స్ట్ ఇంకొకటి, పేజీ నెంబర్ 66లో మీకు రైతుల రకాల గురించి ఇవ్వడం జరిగింది. దానికి సంబంధించిన కింద ఖాళీలు ఇచ్చారు. అయితే అందులో మనము ఉపాంత రైతుల శాతం అని అడిగారు, అప్పుడు 67% అని రాయాలి. అలాగే ఉపాంత రైతులు, చిన్న రైతులు కలిసి ఎంత శాతం ఉన్నారు అని అడిగినప్పుడు 85%గా రాయాలి. ఇది చిన్న కరెక్షన్ చేసుకోండి, మీ టెక్స్ట్ బుక్లో దాన్ని సర్చ్ చేసుకోండి. ఓకే, మరి ప్రీవియస్ క్లాస్ నుంచి 2 ప్రశ్నలు అడుగుతాను, చెప్తారా? ఓకే, బంగారు పీచు అని ఏ పంటని పిలుస్తారు? ఏ పంటని పిలుస్తారు? జనుము. ఓకే, వెరీ గుడ్. హిరాకుడ్ ప్రాజెక్ట్ ఏ నదిపై నిర్మించడం జరిగింది? ఏ నది? మహానది. ఓకే, వెరీ గుడ్. ఒడిస్సా రాష్ట్రంలో నిర్మించారు. ఓకే, మరి ఈరోజు మనము ఈ క్లాసులో హరిత విప్లవం గురించి నేర్చుకుందాం. ఈ హరిత విప్లవము ఎప్పుడు మొదలైంది, దీని ద్వారా మనము ఎంత అభివృద్ధిని సాధించాము, దీని వలన నష్టాలు ఏమన్నా జరిగాయా అనేది ఈ పాఠ్యాంశంలో మనము నేర్చుకుందాం. హరిత విప్లవం అంటే ఏమిటి? జనరల్గా హరిత అంటే ఏమిటి? పచ్చదనం. ఓకే, విప్లవం అంటే మార్పు. హరిత విప్లవం అంటే పచ్చదనంలో మార్పు. పచ్చదనం అంటే మనకు ఎక్కడ కనిపిస్తుంది? వ్యవసాయంలో పచ్చదనం ఎక్కువగా ఉంటుంది. వ్యవసాయాన్ని మనము పచ్చదనంతో పోలుస్తాం అన్నమాట. కాబట్టి వ్యవసాయ రంగంలో మార్పు అన్నమాట. ఆహార ధాన్యాల ఉత్పత్తిలో మార్పు అని ఒక రకంగా చెప్పవచ్చు. ఓకే, హరిత విప్లవం అనగా నూతన వంగడాలను ఉపయోగించి శాస్త్రీయ పద్ధతుల ద్వారా వ్యవసాయాన్ని నిర్వహిస్తూ అధిక ఉత్పత్తులను సాధించడాన్ని హరిత విప్లవం అంటారు. అధిక దిగుబడినిచ్చే విత్తనాలు అంటే శాస్త్రవేత్తలు కనుగొన్నటువంటి కొత్త వంగడాలను ఉపయోగించుకొని, కొత్త వంగడాలు అంటే విత్తనాలను ఉపయోగించుకొని శాస్త్రీయ పద్ధతుల ద్వారా మనము ఎక్కువ ఉత్పత్తుల్ని సాధించాలన్నమాట. దీనిని హరిత విప్లవంగా చెప్పుకోవచ్చు. మన భారత ప్రభుత్వము స్వాతంత్రం వచ్చిన తర్వాత మనకి ఆహార కొరత లేకుండా చేయాలి అని ప్రాథమికంగా భావించడం జరిగింది. అందుకోసం వ్యవసాయ అభివృద్ధికి అనేక చర్యలు చేపట్టిందని నేర్చుకున్నాం. అందులో భాగంగా జమీందారీ వ్యవస్థని రద్దు చేశారు, తర్వాత భూగరిష్ట చట్టాన్ని తీసుకురావడం జరిగింది. ఇంకా వ్యవసాయ విధానాలలో మార్పుల కోసం మొట్టమొదటిగా నీటి సౌకర్యాన్ని అందించడం కోసం బహుళార్థక సాధక పథకాలు కూడా ప్రవేశపెట్టారు అని చెప్పేసి చదువుకున్నాం. అయితే ఇవి సత్ఫలితాలను ఇవ్వలేదు. భారతదేశ జనాభా విపరీతంగా పెరుగుతుంది, పెరుగుతున్న జనాభా అవసరాలను ఈ మార్పులు అనేవి పెద్దగా
ఏ ఫలితాలను ఇవ్వలేదన్నమాట. పెరుగుతున్న జనాభాకి కావలసినటువంటి ఆహార సౌకర్యాల ఉత్పత్తిలో మనం ఇంకా వెనకబడిపోతున్నాం. దిగుమతి చేసుకోవాల్సినటువంటి పరిస్థితి కూడా వచ్చిందన్నమాట కరువు కాటకాలు వచ్చినటువంటి సందర్భంలో. అందుకని వ్యవసాయ విధానాల్లో మార్పులు తీసుకురావాలని కోరుకున్నారు. అప్పటి ప్రధానమంత్రి లాల్ బహదూర్ శాస్త్రి గారు, తర్వాత అప్పటి వ్యవసాయ శాఖ మంత్రి గారు సుబ్రహ్మణ్యం గారు, వీరు వ్యవసాయ రంగంలో మార్పుల్ని ప్రవేశపెట్టాలనుకున్నారు. దాంతో నూతన విత్తనాలని భారతదేశంలో ప్రవేశపెట్టారన్నమాట. ఇది మన యొక్క వ్యవసాయ అభివృద్ధిలో రెండవ దశగా చెప్పుకోవచ్చు. అయితే ఈ యొక్క వ్యవసాయంలో కొత్త విత్తనాలని వాడటం అనేది మనకి మొట్టమొదటిగా మెక్సికోలో నార్మన్ బోర్లాగ్ అనేటటువంటి జీవ శాస్త్రవేత్త తీసుకురావడం జరిగిందన్నమాట. యాక్చువల్గా ఇతను అమెరికాకు చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతను మెక్సికోలో ప్రయోగాలు చేసి గోధుమ పంటలో తక్కువ కాలంలో అధిక దిగుబడినిచ్చేటటువంటి కొత్త విత్తనాలను కనుక్కొని అక్కడ అధిక ఉత్పత్తులను సాధించడం జరిగింది. మన ప్రధానమంత్రి గారు యొక్క ఎంఎస్ స్వామినాథన్, ఇతను మన భారతదేశానికి చెందినటువంటి శాస్త్రవేత్త. ఇతని సహకారంతో మన దేశంలో కొత్త విత్తనాలని ప్రవేశపెట్టడం జరిగింది. ఒక రకంగా ఎంఎస్ స్వామినాథన్ గారిని మన యొక్క హరిత విప్లవ పితామహుడుగా చెప్పడం జరుగుతుందన్నమాట. మరి హరిత విప్లవంలో ఏం చేస్తారు? ఈ హరిత విప్లవాన్ని భారతదేశంలో అనేక దశలలో ప్రవేశపెట్టడం జరిగింది. మొదట 7 జిల్లాలు, తర్వాత కొన్ని 114 జిల్లాలలో ప్రవేశపెట్టారు. తర్వాత భారతదేశం మొత్తాన్ని విస్తరించడం జరిగింది. ఇది ప్రధానంగా 1966 ఖరీఫ్ పంట సీజన్ నుంచి ప్రవేశపెట్టడం జరిగింది. భారతదేశం మొత్తం విస్తరించారన్నమాట. అయితే ఇందులో ఏ కార్యక్రమాలు చేస్తారు చూద్దాం. అధిక దిగుబడి వంగడాలను ఉపయోగిస్తారు. మొదటగా ఎక్కువ దిగుబడినిచ్చేటటువంటి విత్తనాలని వాడతారన్నమాట. మరి అధిక దిగుబడినిచ్చే విత్తనాలంటే ఏమిటి? వీటిని శాస్త్రవేత్తలు కొత్తగా తయారు చేస్తారన్నమాట. అంటే తక్కువ కాలంలోనే ఎక్కువ ఉత్పత్తిని ఇస్తాయి. ఇంతకుముందు ఒక పంట కాలము 5-6 నెలలు దాకా ఉండేదన్నమాట. అయితే ఆ కాలాన్ని తగ్గించాలి. తక్కువ కాలంలోనే మన పంట చేతికి అనేది రావాలి. అందుకోసమని శాస్త్రవేత్తలు కొత్త విత్తనాలని తయారు చేయడం జరిగింది. మన భారతదేశంలో తయారు చేశారు, అంతకంటే ముందు ఇతర దేశాల్లో కూడా తయారు చేశారన్నమాట. వాటిని మన భారతీయులు దిగుమతి చేసుకొని వాటిని మన భారతదేశంలో ప్రవేశపెట్టారు. ఈ విత్తనాలకి మనకి అధిక నీరు కావాలన్నమాట. ఎక్కువ నీరు కావాలి, దాంతోపాటు ఎరువులు కూడా బాగా వేయవలసిన అవసరం ఉంటుంది. ఇవి తక్కువ కాలంలో పొట్టి కాడలతోటి ఎక్కువ ఉత్పత్తిని ఇవ్వడం జరుగుతుంది. తొందరగా పంటని మన చేతికి అందిస్తాయి. త్వరగా పంట చేతికి వస్తుంది కాబట్టి రైతు మరలా ఇంకొక పంటని వేసుకుంటాడు. దాంతో ఒకే సంవత్సరంలో 2-3 పంటలు కూడా పండించడానికి అవకాశం ఉంటుందన్నమాట అధిక దిగుబడి విత్తనాల వలన. ఈ విధానాన్ని మొదటగా మన దేశంలో పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్, ఆంధ్రప్రదేశ్లోని ఉభయ గోదావరి జిల్లాలు, తమిళనాడులో అమలు చేశారు. అయితే కొత్త రక గోధుమల్ని, ప్రధానంగా గోధుమలను అయితే పంజాబ్, హర్యానా, పశ్చిమ ఉత్తరప్రదేశ్లో సాగు చేశారు. వరి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, తమిళనాడులో ప్రవేశపెట్టారన్నమాట. ఓకే, ఇవి అధిక దిగుబడినిచ్చే విత్తనాలు. రసాయనిక ఎరువులు, ముందే చెప్పాం, అధిక దిగుబడినిచ్చే విత్తనాలు త్వరగా మనం భూమిలో వేసినప్పుడు అది త్వరగా మన పంట చేతికి రావాలంటే త్వరగా ఎదగాలన్నమాట. దానికి బలం కావాలి, దానికి ఎరువు ఎక్కువగా మనం అందించాల్సి ఉంటుందన్నమాట. మనము సహజ ఎరువులు ఏదైతే ఉందో దానిని మనము అందించలేక రసాయనిక ఎరువుల్ని బాగా ఉపయోగించడం అనేది జరిగింది. తర్వాత యంత్రాల వినియోగం, యంత్రాలని మనం ఇంతకుముందు నాగలి వాటికి బదులు ట్రాక్టర్స్ని యూజ్ చేయడం జరిగింది. నీటిపారుదల సదుపాయాలు కల్పించడం, నీటికి మొక్కకి నీరు అందించాలి, దానికోసమని కాలువలు, నెక్స్ట్ బోరు బావుల్ని ఎక్కువగా తవ్వి నీటిపారుదలను కూడా సకాలంలో అందించడం జరిగింది. దాంతోపాటు రైతులకి కావలసినటువంటి ఉత్పాదకాలను కొనుక్కోవడానికి, అవసరాలను తీర్చుకోవడానికి సహకార బ్యాంకులను ఏర్పాటు చేసి ప్రభుత్వం తక్కువ వడ్డీకి రుణాలని అందించడం కూడా జరిగిందన్నమాట. ఇవన్నీ హరిత విప్లవ కాలంలో ప్రభుత్వం ప్రధానంగా
చేసినటువంటి మార్పులు. వీటి ద్వారా మనము హరిత విప్లవం కాలంలో తక్కువ కాలంలో ఎక్కువ ఉత్పత్తిని సాధించడం అనేది జరిగింది. వర్షాధార వ్యవసాయం. వర్షాధార వ్యవసాయం పేర్లోనే ఉంది, వర్షం మీద ఆధారపడిన వ్యవసాయం. మన భారతదేశంలో ఉన్నటువంటి సాగు భూమిలో దాదాపు 40% భూమికి నీటిపారుదల వసతి కలదు. మన భారతదేశంలో ఉన్న భూమంతా కూడా సాగు భూమి కాదు కదా, కొంత మనం నివాసయోగ్యంగా ఉపయోగించుకుంటాం, కొంత అడవుల రూపంలో ఉంటుంది కదా. అలా కాకుండా సాగు చేసేటటువంటి భూమిలో 100% అనుకుంటే సాగు భూమి, అందులో 40% నీటి వసతి ఉందన్నమాట. ఒక 15% మాత్రం మనము నీటిపారుదలని కల్పించగలం, అంటే బావుల ద్వారా అయితేనేమి, కాలువల ద్వారా అయితేనేమి. అంటే మొత్తంగా మనము నీటిపారుదల సౌకర్యం కలిగినటువంటి సాగు భూమిని 55% పెంచగలం. మిగతా 45% భూమికి నీటిపారుదలని కల్పించడం అనేది అంత తేలిక విషయం కాదు. ఎందుకని అంటే అక్కడ భూగర్భజలం అందుబాటులో లేకపోవడం, వర్షపాతం తక్కువగా కురవడము, తర్వాత కాలువలకి సంబంధించిన నది అందుబాటులో కూడా లేకపోవడం కూడా అనుకోవచ్చు. అయితే మీరు ఈ వర్షాధార ప్రాంతంలో వర్షం మీద ఆధారపడే వీళ్ళు వ్యవసాయం చేయవలసి ఉంటుందన్నమాట. వేరే సౌకర్యాలు ఏమి నీటి సౌకర్యాలు కల్పించడానికి అవకాశం లేదు. మరి ఇక్కడ పండించేటటువంటి పంటలు ఏంటి? జొన్న, సజ్జ, రాగులు, వేరుశెనగ, పత్తి, సోయాబీన్, కంది, శనగ, ఈ పంటలే ఇక్కడ ఎక్కువగా పండిస్తారు. మన దేశం మొత్తం మీద పండించేటటువంటి పప్పుధాన్యాలలో 84% ఇక్కడ నుంచే పండుతున్నాయి. 84% ఈ వర్షాధార ప్రాంతాల నుంచే ఉత్పత్తి జరుగుతుందన్నమాట. అయితే పప్పుధాన్యాల ఉత్పత్తి ఎక్కువగానే ఉన్నప్పటికీ మన అవసరాలకు తగినంతగా ఉత్పత్తి లేదని చెప్పుకోవచ్చు అన్నమాట. పప్పుధాన్యాల కొరత ఇప్పటికీ మనము ఎదుర్కొంటూనే ఉన్నాం. పప్పుధాన్యాలని ఎక్కువగా పండించి అధిక ఉత్పత్తుల్ని సాధించాల్సినటువంటి అవసరం ఉంది. మరి వర్షాధార ప్రాంతంలో ఉత్పత్తిని పెంచడానికి చర్యలు. ఇక్కడ అదే వర్షం మీద ఆధారపడుతూ, అక్కడ కురిసే వర్షం మీద ఆధారపడుతూ అధిక దిగుబడిని సాధించాలి. మరి దానికోసం మనము ఏం చేయాలి? ఉత్పత్తిని పెంచాలి. ఎలా అనంటే దీనికోసం మనము వర్షపు నీరుని సంరక్షించుకోవాలి. ముందే చెప్పాం అక్కడ వేరే సౌకర్యాలు లేవు కాబట్టి పడిన వర్షాన్ని జాగ్రత్తగా సంరక్షించుకోవాలి, జాగ్రత్తగా పొదుపు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దాంతోపాటు వనీకరణ చేయాలి, అంటే అడుగు మొక్కలు బాగా నాటవలసినటువంటి అవసరం ఉంటుంది. కరకట్టలు నిర్మించుకోవాలన్నమాట. నీరు వృధాగా పోకుండా కట్టలు నిర్మాణం చేసుకోవాలి, చెక్ డ్యాములు కట్టవలసి ఉంటుంది. నెక్స్ట్ చెరువులు నిర్మించుకోవాలన్నమాట. చెరువులు ఉన్నట్లయితే మనం మీరు 7th class నేర్చుకున్నారు, చెరువుల వల్ల భూగర్భ జలం కూడా పెరుగుతుంది అని చెప్పేసి. తర్వాత నీటి యాజమాన్య విధానం, వాటర్ షెడ్ డెవలప్మెంట్ని ఇక్కడ అమలు చేయాలి. దీని ద్వారా కూడా నీటి వసతుల్ని మనము పెంచుకోవచ్చు, సేంద్రియ పదార్థాలను అందించటం అన్నమాట. ఇవన్నీ కూడా వర్షాధార ప్రాంతంలో మనము చేసినట్లయితే అక్కడ ఉత్పత్తిని పెంచడానికి అవకాశం ఉంటుంది. వర్షాధార ప్రాంతంలో సాగు చేసే రైతులకు కల్పించాల్సిన సౌకర్యాలు. అక్కడ రైతులకి ఏ విధంగా మనము సపోర్ట్ అందించవలసి ఉంది? కొత్త రకాల విత్తనాలను అందించాలి. అనంటే మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి పంటలకు సంబంధించినటువంటి అధిక దిగుబడిని ఇచ్చేటటువంటి విత్తనాలని వీళ్ళకి సప్లై చేయాలి. మిశ్రమ సాగుపై అవగాహన కల్పించాలి, అంటే మిశ్రమ పంటల్ని పండించడం అన్నమాట. చూడండి, ఇక్కడ ఒకే భూమిలో 2-3 రకాల పంటల్ని ఇట్లా గ్యాప్ ఇచ్చేసి మనము పండించుకోవాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. అంతర పంటల సాగు చేయవలసిన అవసరం ఉంటుంది. చూడండి, ఇక్కడ నిన్న జగిత్యాలకు సంబంధించినటువంటి పేపర్ క్లిప్పింగ్స్లో మనకి ఇక్కడ మిశ్రమ పంటల సాగుపై రైతులు ఆసక్తి చూపిస్తున్నారనే క్లిప్పింగ్ వచ్చిందన్నమాట. చూసాము ఇక్కడ ఏంటి, రైతులు ఎక్కువగా మిశ్రమ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు అని. పసుపు, కంది, మొక్కజొన్నలో భాగంగా అంతర పంటగా సేద్యం చేస్తున్నారని, భూగర్భ జలాలు ఉన్న చోట, భూగర్భ జలాలు నీటి వనరులు లేనటువంటి ప్రాంతంలో కూడా ఇలాంటి సేద్యం అనేది చేస్తున్నారని చెప్పేసి రైతులు ఆసక్తిగా ఉన్నారు అని చెప్పేసి ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇట్లాంటి సాగు గురించి రైతులకి తెలియజేయాల్సిన అవసరం ఉందన్నమాట. ఎందుకంటే చాలామంది రైతులు
అప్పటి కాలంలో ఇంకా ఎక్కువగా నిరక్షరాస్యులు ఎక్కువగా ఉన్నారు. ఇప్పుడు ఇప్పుడు కొంత అక్షరాస్యత పెరిగింది, కానీ ఈ నిరక్షరాస్యులైనటువంటి రైతులకి సాగు పద్ధతులను గురించి కొంత తెలియచేయవలసినటువంటి అవసరం ఉంది. ఉత్పాదకాల కొనుగోలుకు రుణాలు అందించాలి. రైతుల దగ్గర రైతులకు కావాల్సినటువంటి పనిముట్లను కొనుక్కోవడం కోసం అని చెప్పేసి, ఎరువులు కొనుక్కోవడానికి, ఇంకా రకరకాల అవసరాల కోసము వీళ్ళకి ప్రభుత్వం రుణ సౌకర్యాన్ని తక్కువ వడ్డీకి అందించవలసి ఉంటుంది. కనీస మద్దతు ధర కల్పించాలి. పండిన పంటలకి కనీస మద్దతు ధర అనేది చాలా అవసరం. మినిమం సపోర్ట్ ప్రైస్ అంటారన్నమాట. గిట్టుబాటు ధర అనేది ముఖ్యం. రైతు పండించినటువంటి పంటకి మార్కెట్లో మనకి గిట్టుబాటు ధర లేకపోతే, సరియైన ధర లేకపోతే చాలా నష్టపోవాల్సి వస్తుంది. కాబట్టి ప్రభుత్వము గిట్టుబాటు ధరని ప్రతి సంవత్సరము ప్రతి పంటకి నిర్ణయిస్తుంది అన్నమాట. ఇది దీనికంటే తక్కువ ఎవరు కొనకూడదు అన్నమాట. ఇంత రేటు ఖచ్చితంగా పెట్టవలసిందే. ఓకే, ఎంతకంటే ఎక్కువగానైనా పెట్టి కొనాలి. హరిత విప్లవం యొక్క ప్రభావం ఉత్పత్తిలో పెరుగుదల. ఆహార ధాన్యాల విషయంలో దేశం స్వయం సమృద్ధిని సాధించింది. హరిత విప్లవంలో కొత్త వంగడాలను వాడటము, రసాయనిక ఎరువులు వాడటము, వీటన్నింటి వల్ల నీటిపారుదల సౌకర్యాలను పూర్తిగా వినియోగించుకోవడం వల్ల భారతదేశం ఆహార ధాన్యాల విషయంలో స్వయం సమృద్ధిని సాధించుకుంది. ఇతర దేశాల నుంచి దిగుమతి తగ్గించుకున్నామన్నమాట. ఇతర దేశాల నుంచి మనం దిగుమతి చేసుకునేటటువంటి వస్తువులలో ఆహార ధాన్యాల వాటా 3% మాత్రమే, 3% మాత్రమే మనం ఆహార ధాన్యాలను ఉన్నాయన్నమాట. మిగతా అన్ని రిమైనింగ్ టెక్నాలజీకి సంబంధించినటువంటి అంశాలు, ఇంకా వేరే పరిశ్రమలకు సంబంధించినటువంటి వస్తువులు ఉన్నాయన్నమాట. అంటే మనము ఇతర దేశాలపై ఆధారపడటం అనేది తగ్గింది హరిత విప్లవం తర్వాత. ఇది మన దేశం సాధించినటువంటి ప్రగతిగా మనము చెప్పుకోవచ్చు. ఆహార ధాన్యాల ఉత్పత్తిని గనక మనం గమనించినట్లయితే 1951లో 51 మిలియన్ టన్నుల నుండి 242 మిలియన్ టన్నులకి పెరిగింది. అంటే 5 రెట్లు పెరిగింది. ఇక్కడ మీరు దీన్ని ఒక గ్రాఫ్లో చూసినప్పుడు చూడండి, 1951లో 51 మిలియన్ టన్నులు మీకు ఆహార ధాన్యాల ఉత్పత్తి ఉందన్నమాట. ఇది ఓవై అక్షం మీద ఇవి సంవత్సరాలు ఇవ్వడం జరిగింది. ఓవై అక్షం మీద మీకు ఆహార ధాన్యాల ఉత్పత్తి మిలియన్ టన్నుల్లో ఇవ్వడం అనేది జరిగింది. చూడండి, 1951లో మన ఆహార ధాన్యాల ఉత్పత్తి అంతా 51 మిలియన్ టన్నులు. 2010-11లో మన ఆహార ధాన్యాల ఉత్పత్తి అంతా 242 టన్నులు అన్నమాట. అంటే 2014-15లో చూసినట్లయితే 253 టన్నులు అన్నమాట. అంటే ఈ యొక్క ఆహార ధాన్యాల ఉత్పత్తి దాదాపు 8 రెట్లు పెరిగింది, 5 రెట్లు పెరిగింది. ఇదంతా కూడా హరిత విప్లవం యొక్క ప్రభావంగా మనము చెప్పవచ్చు. FCI, ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, భారత ఆహార సంస్థ, దీనిని 1965లో భారత ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇదేం చేస్తుంది? ఆహార ధాన్యాలను సేకరించి నిల్వ చేసి పంపిణీ చేస్తుంది. అంటే ఇది రైతుల దగ్గర నుంచి ఆహార ధాన్యాలను, ఇప్పుడే చెప్పాం కదా, గిట్టుబాటు ధరని పెట్టి కొంటుంది అన్నమాట. కొని FCI గోడౌన్స్ ఉంటాయి, దాంట్లో దాస్తుంది. దాచి దానిని మరలా ప్రజలకి పంపిణీ చేస్తుంది. అంటే మనకి మిడ్ డే మీల్స్ని, రేషన్ బియ్యం అని చెప్పేసి రకరకాలుగా ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇంకా కొంత ధాన్యాన్ని నిల్వ చేసుకొని ఉంచుకొని కరువు కాటకాలు వచ్చినప్పుడు, ఆహార ధాన్యాల కొరత ఏర్పడినప్పుడు ఈ ధాన్యాలను తీసి ఉపయోగిస్తారన్నమాట. 1967లో 19 లక్షల ఆహార ధాన్యాలు నిల్వ ఉంటే, 2010-11 నాటికి ఇది 220 లక్షల టన్నులకి దీని దగ్గర టన్ ఆహార ధాన్యాల నిల్వ అనేది పెరిగింది అన్నమాట. అంటే ఆహార ధాన్యాలు ఉత్పత్తి పెరిగితేనే కదా ఇది ఎక్కువగా కొని నిల్వ చేసేది. ఓకే, అంటే FCI దగ్గర నిల్వలు ఏమవుతున్నాయి? పెరుగుతున్నాయి. బహుళ పంటల సాగుకు హరిత విప్లవం దోహదం చేసింది. బహుళ పంటల సాగు అంటే ఏమిటి? అంటే ఒకే విస్తీర్ణంలో ఒక సంవత్సర కాలంలో ఎక్కువ పంటల్ని పండించడం అన్నమాట. ఎందుకని అలా పండించవలసినటువంటి అవసరం ఉంటుంది?
ఎందుకంటే సాగు భూమి విస్తీర్ణంలో పెద్దగా పెరుగుదల లేదు. భారతదేశం జనాభా పెరుగుతున్నారు కానీ భారతదేశ విస్తీర్ణం పెరగడం లేదు కదా, అందుకని అన్నమాట. చూడండి, మనకి ఈ పట్టిక చూస్తే మీకు అర్థమవుతుంది. 1950లో మన దేశంలో సాగు విస్తీర్ణం 120 మిలియన్ హెక్టార్లు ఉందన్నమాట. 60 నాటికి అది 130 మిలియన్ హెక్టార్లకి పెరిగింది. 1970 140 మిలియన్ హెక్టార్లు. అక్కడ నుంచి 2015 వరకు చూసినా మీకు 140 మిలియన్ హెక్టార్లుగానే ఉంది. అంటే ఏమవుతుంది, సాగు విస్తీర్ణం పెరగడం లేదన్నమాట. అంటే సాధ్యమైనంత వరకు మనము మొత్తం భూమిని సాగులోకి, అంటే పంటలు పండడానికి అవకాశం ఉన్నటువంటి భూమిని అంతటినీ కూడా సాగులోకి తెచ్చేసుకున్నాం. ఇంకా కొత్తగా సాగులోనికి తెచ్చుకోవడానికి ఇంకా ఛాన్స్ లేదన్నమాట. ఇంకా ఉన్న భూమినే మనము, జనాభా పెరుగుతున్నారు కాబట్టి నివాస యోగ్యంగా మార్చుకుంటున్నాం. రకరకాలుగా దీనిని, వ్యవసాయ భూమిని ఇంకా ప్లాట్లలాగా చేసేసి మనం దాన్ని వ్యవసాయ భూమి నుంచి మనము నివాసయోగ్య భూమిగా మార్చుకుంటున్నాం. దాంతో ఇంకా సాగు విస్తీర్ణం రాను ఇంకా తగ్గుతుందన్నమాట. ఓకే, మరి ఇలాంటప్పుడు అదే భూమి నుంచి ఎక్కువ ఉత్పత్తిని తీసుకురావాల్సినటువంటి అవసరం ఉంటుందన్నమాట. ఓకే చూడండి, 1960లో ఒక రైతు ఎకరా భూమిలో 287 కేజీల ఆహార ధాన్యాలను పండించాడు. వరి కావచ్చు, గోధుమ కావచ్చు, ఒక ఎకరం నుంచి అతను పండించిన పంట ఎంత, 287 కేజీలు. ప్రస్తుతం అదే భూమి నుంచి అతను 800 కేజీలు పండిస్తున్నాడు. అంటే ఏం జరిగింది, అధిక విత్తనాలను, అధిక ఉత్పత్తినిచ్చేటటువంటి విత్తనాలను ఉపయోగించుకొని, తర్వాత రసాయనిక ఎరువులను వాడుతూ, నీటిపారుదల సౌకర్యాలను సమర్థవంతంగా ఉపయోగించుకుంటూ అదే భూమి నుంచి ఎక్కువ పంటని పండించడం జరుగుతుందన్నమాట. ఓకే, మొత్తం ప్రపంచం యొక్క ఆహార ఉత్పత్తిలో మన దేశం యొక్క ఉత్పత్తి 1/10 వంతు. ప్రపంచంలో ఉత్పత్తి అవుతున్నటువంటి ఆహార ధాన్యాలలో 10 వంతులు అనుకుంటే అందులో 1 వంతు మన భారతదేశంలోనే ఉత్పత్తి అవుతుందన్నమాట. పర్యావరణ ప్రభావం. మరి హరిత విప్లవం ద్వారా మన దేశం గణనీయమైన అభివృద్ధిని సాధించింది వ్యవసాయ రంగంలో. ఇది మనకి, ఇందులో మనకి ఎలాంటి డౌటు లేదు. అయితే ఈ హరిత విప్లవం వలన పర్యావరణ సమస్యలు ఏర్పడ్డాయి. దీనిని మొట్టమొదటిగా మనము పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్లో ప్రవేశపెట్టడం జరిగింది. అక్కడ రైతులు ఈ యొక్క నూతన వంగడాలను ఉపయోగించడం వలన వాళ్ళకి ఎక్కువ నీరు అవసరమైందన్నమాట. ప్రధానంగా గోధుమ పంటని, వరి పంటని పండించారు. అక్కడ మరి వాళ్ళు ఎలాంటి నీటిని ఉపయోగించారు, భూగర్భ జలంపై ఎక్కువగా ఆధారపడ్డారన్నమాట. అప్పటికే అవి రాజధానికి దగ్గరగా ఉన్నాయి, అప్పటికే అక్కడ కరెంటు సౌకర్యాలు రావడం వలన, తర్వాత టెక్నాలజీ డెవలప్ అవ్వడం వలన వాళ్ళు బోరు బావుల్ని ఎక్కువగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టారనమాట. దాంతో భూగర్భ జలాన్ని బాగా తీసి 2-3 పంటలను పండించడం జరిగింది. దీనితో అక్కడ భూగర్భ జలమట్టం వేగంగా పడిపోయిందన్నమాట. భూగర్భ జలమట్టము గురించి మీరు 7వ తరగతిలో నేర్చుకున్నారు కదా. భూమి లోపలికి నీరు ఎలా చేరుతుంది, వర్షం పడినప్పుడు కొంత నీరు భూమి ఉపరితలం మీద ప్రవహిస్తుంది అని చెప్పుకున్నాం. అలా ప్రవహించినప్పుడు కొంత నీరు భూమిలోకి ఇంకుతుంది అని కూడా చెప్పుకోవడం జరిగింది. అంటే ఇది ఒక సహజమైనటువంటి ప్రక్రియ, న్యాచురల్గా అది జరిగిపోతూ ఉంటుందన్నమాట. మరి ఈ ప్రక్రియ అనేది ఇప్పుడు కూడా జరుగుతుంది, కానీ ఈ భూమిలోకి ఇంకటం అనేది తగ్గిపోయిందన్నమాట. దాంతోపాటు మనము, మన పూర్వీకులు భూగర్భ జలాన్ని కొన్ని వేల సంవత్సరాల నుంచి భూగర్భ జలంగా, వర్షం పడినప్పుడు భూగర్భ జలంగా మారినటువంటి నీరుని మన పూర్వీకులు ఉపయోగించుకోలేదు. వాళ్ళు నదుల నీటిని, చెరువుల నీటిని ఎక్కువగా ఉపయోగించుకోవడం జరిగిందన్నమాట. మనము ఈ యొక్క హరిత విప్లవం వచ్చిన తర్వాత మనం విపరీతంగా నీటి సౌకర్యాలను ఉపయోగించుకోవడం కోసం, టెక్నాలజీ కూడా మారుతూ ఉంది కాబట్టి భూగర్భ జలాలను బాగా ఉపయోగించుకోవడం మొదలుపెట్టాం. కొన్ని వేల సంవత్సరాల నుంచి భూమిలోకి ఇంకిన నీరుని మనం ఇప్పుడు తోడేస్తూ ఉన్నామన్నమాట. దానివలన భూగర్భ జలం వేగంగా తగ్గిపోతుంది. ఇంకొకటి, భూగర్భ జలం భూమిలోకి సరిగా ఇంకడం లేదు అనుకున్నాం. దీనికి కారణాలు, మనము అడవులు, అంటే భూమి మీద ఎటువంటి గడ్డి మొక్కలు లేకపోతే భూమి మీద నీరు వేగంగా ప్రవహించి సముద్రంలోకి చేరుకుంటుంది,
కదా. అందుకని ఒకవైపున మనం ఏం చేస్తున్నాము, అడుగులు నరికేస్తున్నాము కదా. దీనివల్ల ఏమవుతుందంటే మొత్తం కూడా ఈ కాంక్రీట్ ఒకటి చేస్తున్నాము, తార్ రోడ్లు వేస్తున్నాము, వీటన్నింటి వల్ల భూగర్భంలోకి నీరు ఇంకకుండా మనమే చేస్తున్నాం అన్నమాట. భూమిలోకి నీరు ఇంకడం లేదు, ఇంకడం లేదో ప్లస్ ఎక్కువగా మనం తోడేస్తున్నాం, అందుకని భూగర్భ జల మట్టం వేగంగా తగ్గిపోతుంది అన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ మనము పంజాబ్ని తీసుకున్నట్లయితే అక్కడ 12 జిల్లాలు ఉంటే 10 జిల్లాల్లో, హర్యానాలో అయితే 12 జిల్లాలకి 9 జిల్లాల్లో భూగర్భ జల సమస్యని ఎదుర్కొంటున్నారన్నమాట. ఇంకా ఇది ఒక హర్యానా పంజాబ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి సమస్యే అనుకోకూడదు, దేశం మొత్తం ఇలాంటి పరిస్థితినే మనము ఎదుర్కొంటున్నాం అన్నమాట. భూగర్భ జల సమస్య అనేది మనకి అత్యంత ప్రధానంగా ఇప్పుడు చర్చకి వస్తున్నటువంటి అంశము. మరి మనం ఏం చేయాలి, భూగర్భ జలాలని సంరక్షించుకోవాలి. ఎలా సంరక్షించుకోవాలి, వర్షం పడినప్పుడు ఆ నీరు భూమిలోకి ఇంకే విధంగా మనము ఇంకుడు గొంతులను తవ్వుకోవాలి, మొక్కలు బాగా పెంచవలసినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ మనం 7th క్లాస్లో నేర్చుకున్నాం కదా. కరకట్టలు నిర్మించుకోవాలి, చెరువులు పూడికతీత చేసే చెరువుల్ని రక్షించుకోవాలి, చెక్ డ్యాములు కట్టుకోవాలి, వీటన్నింటి ద్వారా మనము భూగర్భ జలాన్ని పెంచుకోవాలి. ఇది హరిత విప్లవం తర్వాత మనము ఎదుర్కొన్నటువంటి ప్రధానమైనటువంటి నీటి సమస్య. నెక్స్ట్ చూడండి, భూగర్భ జలం నిల్వ చేయట పడిన వర్షం భూగర్భంలోకి ఇంకుతుంది, ఇది భూగర్భ జలంగా మారుతుంది. మారినటువంటి నీరునే మనం పైకి గొట్టపు బావుల ద్వారా తోడుకొని మనము వ్యవసాయ భూములకి పెట్టుకుంటున్నాం అన్నమాట. ఈ పిక్చర్ గుర్తొచ్చిందా మీకు, ఎప్పుడు ఇది ఎక్కడ నేర్చుకున్నాం మనము, 7th క్లాస్లో కదా. ఓకే, భూగర్భ జలం బాగా ఇంకాలంటే ఏం చేయాలి చూడండి. పగిలిన రాతి పొర నేల ఉన్నప్పుడు, పగిలిన రాతి పొర నేల మీద మొక్కలు, పగిలిన రాతి పొర తార్ రోడ్డు ఉన్నప్పుడు ఎక్కడ ఎక్కువగా భూగర్భ జలం ఇంకుతుంది? ఎస్, పగిలిన రాతి పొర మొక్కలు నేల ఉన్నప్పుడు బాగా ఇంకుతుంది అన్నమాట. అప్పుడు మాత్రమే నీరు భూమిలోకి ఇంకడానికి ఎక్కువగా అవకాశం ఉంటుంది. అందుకని మనమంతా ఏం చేయాలి, మొక్కలు ఎక్కువగా పెంచాలన్నమాట. సాధ్యమైనంత వరకు ఖాళీ ప్రదేశాలన్నీ చోట్ల మీరు కూడా మొక్కలు బాగా నాటండి. నెక్స్ట్ ఎరువుల సమస్యలు. సేంద్రియ ఎరువు పెంట కుప్పలో హ్యూమస్ సూక్ష్మజీవులు ఉంటాయన్నమాట. మనము సేంద్రియ ఎరువు అంటే మనకి ఎండిపోయినటువంటి ఆకులు, ఈ పేడ, తర్వాత జీవులు ఇవన్నీ చనిపోయినప్పుడు భూమిలో కలిసినప్పుడు వీటన్నింటి వల్ల మనకి మంచి హ్యూమస్ అనేది ఏర్పడుతుంది, సారవంతమైనటువంటి నేల ఏర్పడుతుంది, దాంట్లో సూక్ష్మజీవులు ఉంటాయి అన్నమాట. హ్యూమస్లో ఉన్నటువంటి, దీనిలో ఉన్నటువంటి ఖనిజాలు అనేవి మనకి పంటకి క్రమేణా అందుతాయి, మొక్కకి కావాల్సినటువంటి ఖనిజాలను నెమ్మదిగా మన మొక్కకి చేరుస్తాయి అన్నమాట. అదే మీరు రసాయనిక ఎరువుల్ని కనుక వాడినట్లయితే, రసాయనిక ఎరువుల్లో ఉన్నటువంటి నత్రజని, భాస్వరం, పొటాషియం అనేటటువంటిది త్వరగా నీళ్ళల్లో కలిసి త్వరగా మొక్కకి అందుబాటులోకి వస్తుంది అన్నమాట. అందుకని త్వరగా మొక్కలు ఎదిగి మనకి దిగుబడిని ఇస్తాయన్నమాట. కానీ ఇలా వాడటం వల్ల ఇవి భూగర్భ జలాన్ని కలుషితం చేస్తున్నాయన్నమాట. మనము పొలానికి ఎరువులు మందులు కొట్టినప్పుడు కొంత పదార్థం మాత్రమే మనకి మొక్కకి, ఆ యొక్క ఎరువు అనేది మొక్కకు పడుతుంది, మిగతా అంతా కూడా నీళ్ళ ద్వారా మళ్ళీ మనకి బయటికి వచ్చేసి వాగుల ద్వారా అన్ని నదులన్నీ కలుషితం చేస్తుంది అన్నమాట. దానిని మనము తాగుతున్నాం, ఆ నీరు భూమిలోకి ఇంకటం వల్ల భూగర్భ జలం కూడా కలుషితం అయిపోతుంది. దాంతోపాటు ఈ యొక్క ఎరువుల్ని వాడినప్పుడు కొంత ఈ ఎరువులు భూమి లోపల ఉన్నటువంటి బ్యాక్టీరియా అని సూక్ష్మజీవుల్ని చంపేస్తాయన్నమాట. న్యాచురల్గా మన భూమిలో కొన్ని సూక్ష్మజీవులు, చాలా సూక్ష్మజీవులు ఉంటాయి. ఈ సూక్ష్మజీవులు అనేవి మన పంటలకి కావలసిన ఖనిజాలని అందించటము, భూమిని సారవంతం చేయడానికి ఉపయోగపడతాయన్నమాట. కానీ ఈ యొక్క ఈ రసాయనిక ఎరువులు అనేవి వాటిని చంపేస్తున్నాయి. అలా చంపేయడం వల్ల మన యొక్క నేల సారవంతం కోల్పోతుంది, సారవంతాన్ని కోల్పోతుంది, అంటే నిస్సారంగా మారిపోతుంది అన్నమాట. ఇప్పుడు హరిత విప్లవంలో మనం ముందే చెప్పుకున్న రసాయనిక ఎరువులు విపరీతంగా వాడుతున్నారన్నమాట. చూడండి,
విపరీతంగా కొట్టేస్తున్నారు. దీనివల్ల భూమి కలుషితం అయిపోతుంది, నీరు కలుషితం అయిపోతుంది, మనం తినేటటువంటి ఆహార పదార్థాలన్నీ కలుషితం అయిపోతున్నాయి. హరిత విప్లవం ద్వారా చాలా అభివృద్ధిని సాధించాము. మనము కావలసినటువంటి ఆహార పదార్థాలని ఇప్పుడు ఉత్పత్తి చేసుకుంటున్నాం. అదే క్రమంలో మనము మన పర్యావరణానికి చాలా నష్టాన్ని చేకూరుస్తున్నాం అన్నమాట. మరి పెరుగుతున్నటువంటి జనాభాకి కావలసినటువంటి ఆహార అవసరాలని తీర్చుకోవాలి. దాంతోపాటు మనము ఈ యొక్క రసాయనిక ఎరువుల్ని వాడటం కూడా తగ్గించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందన్నమాట. లేకపోతే భవిష్యత్ తరాలు ఆరోగ్య పరిస్థితుల మీద చాలా దెబ్బతీస్తుంది, ప్రభావం అనేది కనపడుతుందన్నమాట. సారవంతమైన నేల అంటే ఏమిటి? నేల ఎలా ఏర్పడుతుంది? చిన్న చిన్న రాళ్ళు, కుళ్ళిన జంతు వృక్ష పదార్థాలతో నేల ఏర్పడుతుంది. ఇది ఒకరోజు రెండు రోజుల్లో ఏర్పడినటువంటిది కాదు, కొన్ని వేల సంవత్సరాలలో ఇది ఏర్పడుతుందన్నమాట. 1 సెంటీమీటర్ నేల ఏర్పడటానికి సుమారుగా 3000 సంవత్సరాలు పడుతుంది అంటారు. అంటే చూడండి, నేల ఏర్పడటానికి చాలా సమయము పడుతుందన్నమాట. మరి ఈ నేల అనేది, నేలలో వివిధ ఖనిజ పదార్థాలు, సేంద్రియ పదార్థాలు పుష్కలంగా ఉంటే దానిని సారవంతమైన నేల అంటారన్నమాట. చిన్న చిన్న రాళ్ళలో ఉండేటటువంటి ఖనిజాలు, ఈ కుళ్ళినటువంటి జంతు వృక్ష పదార్థాలలో వచ్చినటువంటి పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవి సమపాళ్ళల్లో ఉండి చక్కగా ఉన్నట్లయితే దానిని సారవంతమైన నేలగా చెప్తారు. భూమి గుల్లగా ఉండి మంచిగా నీటిని పీల్చుకునే స్వభావము మంచిగా ఉండి మొక్కకు అందించినట్లయితే అది సారవంతమైన నేలగా చెప్పవచ్చు అన్నమాట. ఓకే, అప్పుడు మాత్రమే మొక్క చక్కగా నీటిని పీల్చుకొని భూమిలో ఉన్నటువంటి ఖనిజాలను ఉపయోగించుకొని గాలిని ఉపయోగించుకొని అది చక్కగా ఎదిగి మనకి ఎక్కువ ఉత్పాదకతని ఇస్తుంది అన్నమాట. ఓకే, ఇప్పుడు దాకా మనము హరిత విప్లవం గురించి నేర్చుకున్నాం. హరిత విప్లవం మన భారతదేశంలో ఎందుకు ప్రవేశపెట్టవలసి వచ్చింది? హరిత విప్లవం కాలంలో మనం ఏం చేసాము? హరిత విప్లవం ద్వారా మనం సాధించినటువంటి అభివృద్ధి ఏంటి? తర్వాత వర్షాధార వ్యవసాయం, వర్షాధార వ్యవసాయం యొక్క అక్కడ వర్షాధార వ్యవసాయము పరిస్థితి ఏంటి? వర్షము లేనప్పుడు, అంటే వర్షం మీద ఆధారపడినప్పుడు అక్కడ ప్రజలు ఎటువంటి జాగ్రత్తలు తీసుకొని వాళ్ళ పంటలు పండించాలనేది నేర్చుకోవడం జరిగింది. దాని మీద మనము కొన్ని ప్రశ్నలు ఇక్కడ ఇవ్వడం జరిగింది. చూడండి, ఆహార ధాన్యాల ఉత్పత్తిలో హరిత విప్లవం యొక్క ప్రాధాన్యతను వివరించండి. వివరిస్తారు అని ఉంది ఇక్కడ, వివరించండి అని రాసుకోండి. నెక్స్ట్, నీటిపారుదల సౌకర్యాలు గల వ్యవసాయానికి వర్షాధార వ్యవసాయానికి గల తేడాలను రాయండి. నీటిపారుదల సౌకర్యం ఉన్న వ్యవసాయం ఎలా ఉంటుంది? అంటే వాళ్ళకి చక్కగా నీరు అందుతుంది, వాళ్ళకి పంటలు బాగా పండుతాయి. వర్షాధార వ్యవసాయము ఎలా ఉంటుంది అనేది రెండు మనము విడివిడిగా చక్కగా రాయండి. కనీస మద్దతు ధర అంటే ఏమిటి? చెప్పుకున్నాం కదా, కనీస మద్దతు ధర అంటే ఏంటని. అది మీ ప్రాంతంలో అమలవుతుందా? అమలవుతుంటే ఎలా అమలవుతుంది? ఒకసారి మీ పెద్దవాళ్ళని అడిగి దాన్ని రాయండి ఇక్కడ ఆన్సర్. భూగర్భ జలాన్ని అధికంగా ఉపయోగించడం వలన భవిష్యత్తులో ఎదుర్కొనే సమస్యల్ని వివరించండి. జలాన్ని, భూగర్భ జలాన్ని విపరీతంగా ఇప్పుడే తోడేసుకుంటే భవిష్యత్తు తరాలు ఎలాంటి సమస్యల్ని ఎదుర్కొంటారు అనేది రాయండి. రసాయనిక ఎరువులు అధికంగా వాడటం వలన కలిగే నష్టాలేంటి? రసాయనిక ఎరువులను వాడితే మనకి ఆరోగ్యపరంగా కానీ పర్యావరణ పరంగా కానీ ఎలాంటి నష్టాలు మనం ఎదుర్కోవాల్సి వస్తుందో రాయండి. ఓకే, నెక్స్ట్ క్లాస్లో మనము 3వ దశ, వ్యవసాయ విధానాలలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి 3వ దశ గురించి నేర్చుకుందాం. ధన్యవాదములు.